కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం దగ్గరగా ఉంది హైదరాబాద్ లో కానీ అసదుద్దీన్ వయసు హైడ్రా పనితీరును వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది లేదండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర ఉంది ఎంఐఎం కుందా దగ్గర ఇంకెవరికుందాదుద్దీన్ వ్యాఖ్యలకు ఏం చెప్పదలుచుకున్నారు అసదుద్దీన్ ఏం వ్యాఖ్యానించింది అంటే బలవంతులని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూస్తున్న బలహీనులే కొట్టడానికి హైడ్రా పనిచేస్తారు ఎవరు బలహీన భాస్కరావు గారు అండి బలంరాజు గారు బలహీనండి నాగార్జున గారు బలహీనలా ఇప్పుడు కొట్టిందంటే ఎవరు పని లేనండి మీ దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీని కొట్టినాం కదా వాళ్ళు బరైందా బహదూర్పురాల బహదూర్పు కొట్టినాం కదండి ఇప్పుడు ఇష్యూ రాజశేఖర అసద్ దినవేశ ఎక్స్ జెడ్ కాదండి సిస్టమ్ మేము ఒకటే అంటున్నాం అండి ఖచ్చితంగా తెలియక కొన్నోడిని మేము కాపాడుతామండి చిన్నోడు ఉంటే తెలిసి కొని దాన్ని కమర్షియల్ యాక్టివిటీగా మనం కన్వర్ట్ చేసుకుంటామంటే మీరు కాపాడతారా నాగేష్ గారు చెప్పండి అది ఎంతవరకు యాక్సెప్టబుల్ అది సో ఆ విధంగా మా ఆలోచన ఉంది మా సీఎం గారి ఆలోచన ఉందండి దానిపైన అంటే ఫ్యూచర్ లో పనితీరు ఎట్లా ఉండబోతుంది అంటే ఇంకా ఈ హైడ్రాక్ హైడ్రా హైడ్రా బాండ్ బేబీ జస్ట్ బాండ్ బేబీ కానీ సంచలనాలకు తావిస్తుంది కదా ఆ కొంతమంది పిల్లలు ఇస్తారండి పుట్టి చాలా చలాకిగా పని చేస్తారు నడవలేక పుట్టి మీరు మీరు చెప్తారు నడుస్తారండి పిల్లలు నడవలేకపోవచ్చు కానీ పనితీరు కనబడుతుంటది ఎట్లయితే పని ఆ విధంగా పని చేస్తుంది హైడ్రా హైడ్రా ఇస్ నథింగ్ బట్ అండి హైడ్రా చిన్న యానిమల్ ఏదైతే మంచి నీళ్ళనే బతుకుతుందండి అది చెడ్డలీలో బతుంది అది సో ఈ ని రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉందండి సో దానికోసమే రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాన్ క్రియేట్ చేశారు హైడ్రా ఆనిమల్ మంచి నీళ్ళనే బతుకుతుంది సో రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేసిన హైడ్రా ఈ వాటర్ వాటర్ని రిఫ్రెష్ చేసి మంచి లేక్స్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ హైడ్రాన్ క్రియేట్ చేశారు రేవంత్ రెడ్డి గారు కొన్ని సందర్భంలో రాజకీయాలకు ఒత్తిడికి లొంగాయి కొన్ని కొన్ని పనులు కూడా ఆగే పరిస్థితి కనిపిస్తుంది ఉంటే ఆపరేషన్ లేదండి సి రేవంత్ రెడ్డి గారి పైన మాకు చాలా నమ్మకం అండి అంటే ఎందుకంటే ఆ మేము ఆయన పనితీరు చూస్తున్నాం కాబట్టి ఇంత అన్ని ఆలోచించిన తర్వాతనే డెసిషన్ తీసుకున్నాడని మేము అనుకుంటున్నాము ఎన్ని ఒత్తిడ్లు వచ్చినా అయితే ఒత్తిడ్లు వచ్చినా సరేనండి మా మినిస్టర్ గారు ఎంత క్లియర్ గా చెప్పారండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాది అయినా సరే ఈంచి కూడా నేను కబ్జాలు ఉంటే కొట్టేయండి అని చెప్పాడండి అయినా ఉన్నా అప్పుడు నాగేందర్ గారిని మేము స్పేర్ చేయలేదండి అదే విషయం నాగార్జున రెండు సార్లు ట్వీట్ చేసిండు ఒక అంగుళులను కూడా నేను ఆక్రమించలేదు మీరు ఆక్రమించినట్టున్నటువంటిది ఇన్ని రోజుల వరకు మీరు స్టే ఎందుకు తెచ్చుకోలేకపోయారు ఇన్ని రోజులు ఎందుకు కాపాడలేకపోయారు ఇన్ని రోజుల వరకు ఎందుకు ఊకున్నారు రోజు కొట్టేంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు మరి మీరు అదే ముందే వచ్చి మాకు క్లియర్ ఉండమండి అని చెప్పొచ్చుగా నోటీస్ తీయకుండా అయితే ఎవరు కొట్టరండి మీరు అయితే గుర్తుపెట్టుకోండి నాగేష్ గారు ఎనీ ప్రాపర్టీ చిన్నదా పెద్దదా పక్కన పెడితే వితౌట్ నోటీస్ కొట్టడం అనేది ఉండదు నాగార్జునే కాదు ఎవరికైనా సరే మేము కంపల్సరీ నోటీసులు ఇచ్చిన తర్వాతనే పని హైడ్రా పని స్టార్ట్ చేస్తుందండి